మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు హనుమంతపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో గల చెల్లంపేట నుండి చిన్నాయగుట్టకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం నలుమూలల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రతి గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పన చేస్తున్నారని అన్నారు. 60 లక్షల ఎంఆర్ఆర్ నిధులతో స్లాబ్ కల్వర్ట్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఏ చైర్మన్ తిప్పని లింగన్న, మాజీ డీసీఎంఏ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా నువ్వు అటు తిరగాక అన్నా అన్నా పంచాయతీ డిపార్ట్మెంట్ రిపేర్ చేసిన తర్వాత అక్కడ కల్వర్టు అప్రోచింగ్ రోడ్ కోసం ఒక 60 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. దానివల్ల అంటే భక్తులు వచ్చిపోయేటప్పుడు కానీ వర్షాకాలం కానీ ఎవరు ఉండదు అక్కడ మాకు వెహికల్స్కో ఇబ్బంది లేకుండా పోయే అవకాశం ఉంటుంది. అది చిన్న దేవుడు అనేది అది ఏదో చిన్న అది వాస్తవంగా ఇక్కడ వేలాది లక్షలాది మందికి ఒక ఆదాయ అది దేవత. తర్వాత దాన్ని బాగా మంది దర్శించుకుంటారు. చిన్నయ్య దేవుని దగ్గర వీరులందరికీ ఆ దేవుడు అన్ని విధాల చల్లగా చూస్తాడు. మాకు ఇలా భాగ్యం కలిగింది. ఎన్నో మేము పనులు చేసాం, ఎన్నో ప్రాజెక్టులు తెచ్చాం, కానీ ఒక దేవుని దగ్గరికి ఒక కల్వర్టు చేసిన సంతృప్తి నాకు బాగా ఉంది. ఆ చిన్నయ్య దేవుడు ఆశీస్సులు ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, ఈ మండల ప్రజల మీద, ఈ నియోజక ప్రజల మీద, ఈ జిల్లా ప్రజల మీద. మరి నేనైతే చాలా మంది నేనైతే నిత్యం పూజ చేసేవాడిని. నాకు నా మీద కూడా చిన్న నా మీద మా ప్రజాప్రతినిధి అందరి మీద చిన్నయ్య దేవుడు గారి ఆశీస్సు ఉండాలి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏది చేయగలితే మా చేతులు ఏది ఉంటే ప్రభుత్వం ఏ రకంగా మాకు ముందు చూపుతాడు మాకు అవకాశం ఇస్తే ఇక్కడ దైవ కార్యక్రమంలో మేము పూర్తిగా సహకరిస్తాం. ఇలా దానికి భూమి పూజ చేస్తాను. ఈ భూమి పూజ వచ్చే సందర్భంలో వచ్చిన నాకు